చార్మినార్ అందమైన చారిత్రాత్మక కట్టడం, దశాబ్దాల చరిత్ర, రాజదర్పణానికి నిదర్శనం. అందుకేనేమో హైదరాబాద్కి చార్మినార్ ఐకాన్గా నిలిచిపోయింది. హైదరాబాద్ అంటే కేవలం ముత్యాలు రాళ్ళగాజులకే కాదు, హైదరాబాద్ అంటే హైదరాబాద్ బిర్యానీ కూడా. అండ్ పర్టికులర్గా ఈ రమదాన్ మాసంలో దొరికే కొన్ని స్పెషల్ డిషెస్ గురించి అయితే మనం మాటల్లో చెప్పలేము. ఇక్కడ ప్రతి వీధిలో దొరికే ప్రతి ఫుడ్ మనని రారమ్మని పిలుస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు కనుక ఈ రమదాన్ మాసంలో దొరికే ఈ ఫుడ్ని కనుక మీరు మిస్ అయిపోతే మళ్ళీ ఈ స్పెషల్ డిషెస్ కోసం మళ్ళీ వచ్చే రమదాన్ వరకు ఆగాల్సిందే. హాయ్ హలో నమస్తే, నేను మీ నిర్వాణ. రమదాన్ మాసం అంటే కేవలం మన ముస్లిం సోదరులు జరుపుకునే పండగ మాత్రమే కాదు, ఇక్కడ లోకల్స్ అంతేకాకుండా ప్రపంచ నలుమూలల నుండి వచ్చే ప్రతి టూరిస్టులు జరుపుకునే పెద్ద పండగ అనే చెప్పాలి. అండ్ పర్టికులర్గా ఇక్కడ సాయంకాలం 8:30 నుంచి ఉదయం 3 గంటల వరకు జరిగే ఈ నైట్ షాపింగ్ ని అస్సలు ఇష్టపడని వారంటూ ఎవరుండరు. ఇక్కడికి ప్రతి మతాల వారు కూడా వచ్చి ఈ నైట్ షాపింగ్ లో పాల్గొని మైమరిచిపోతూ ఉంటారు. అయితే మనం మాత్రం షాపింగ్ తర్వాత చేసేద్దాము. ఇప్పుడు మాత్రం ఈ రమదాన్ మాసంలో చార్మినార్ వీధుల్లో మీరు కంపల్సరీ ఎక్స్ప్లోర్ అయ్యి తినవలసిన కొన్ని ఫుడ్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుందాము. ముందుగా మనము పార్కింగ్ గురించి మాట్లాడుకుందాము. ఎందుకంటే చార్మినార్ రావాలి అనుకునే ప్రతి వారికి ఫస్ట్ కలిగే ఇబ్బంది పార్కింగ్ దగ్గర. ఇక్కడ పార్కింగ్ దొరకడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు కార్లో వచ్చినా బైక్లో వచ్చినా పార్కింగ్ అయితే చాలా ఇబ్బంది అని చెప్పాలి. చాలా మంది అందుకే క్యాబ్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే క్యాబ్స్లో రావడానికి ఇష్టపడని వారు అయితే వారి కోసం నేను ఇక్కడ 2 పార్కింగ్స్ చెప్తాను. సో ఇక్కడ ప్రస్తుతం రమదాన్ సీజన్ నడుస్తుంది కాబట్టి కాకాజీ సిటీ సెంటర్, ఇది వచ్చేసేసి స్టేట్ బ్యాంక్ దగ్గర ఉంటుంది. వీళ్ళు రాత్రి 3 గంటల వరకు మనకి పార్కింగ్ అలౌ ఉంటుంది అండ్ 100 రూపీస్ పర్ హవర్ని వీళ్ళు చార్జ్ చేస్తారు. సో మీరు మొత్తం రాత్రల్లో షాపింగ్ చేసుకుని వచ్చి 3 గంటలకి ఇక్కడికి వచ్చి మీ వెహికల్ని తీసుకోవచ్చు. ఇక రెండోది వచ్చేసి కరిష్మా దగ్గర ఉంటుంది, ఇది కూడా పేడ్ పార్కింగే. వీళ్ళు మ్యాక్సిమం 2 o'clock వరకు ఉంటారు. సో ఇక్కడ కూడా మీ వెహికల్స్ని పార్క్ చేసుకోవచ్చు. హైదరాబాద్ ఈజ్ పాపులర్ ఫర్ ఇట్స్ చాయ్ కల్చర్. ఇక్కడ పొద్దున మధ్యాహ్నం సాయంకాలం అనే తేడా లేకుండా చాయ్ తాగుతూ ఉంటారు. మీరు మీ ట్రాఫిక్ తలనొప్పి పోగొట్టుకోవాలన్నా, షాపింగ్ చేసి అలసిపోయినా, లేదా అలా చార్మినార్ అందాన్ని చూస్తూ మైమర్చిపోవాలన్నా చార్మినార్ పక్కనే ఉన్న ఈ నిమ్రా కేఫ్ని విజిట్ చేయాల్సిందే. నిమ్రా కేఫ్, చార్మినార్ చూడడానికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఈ నిమ్రా కేఫ్ అండ్ బేకరీలో చాయ్ తాగడం మర్చిపోరు. పర్టికులర్గా ఈ ఇరానీ చాయ్ అందరి ఫేవరెట్. అంతేకాదు, ఉదయం 4 గంటల నుండి మిడ్ నైట్ వరకు ఎప్పుడు చూసినా ఇక్కడ జనాలు కిటకిటలాడుతూ ఉంటారు. ఇరాన్ చాయ్ని స్టైల్గా వైట్ కప్ అండ్ సాసర్లో పోసి ఇస్తారు. దీన్ని నార్మల్గా 90 ml చాయ్ అని పిలుస్తారు. ఈ చాయ్ సమోసా లేదా ఉస్మానియా బిస్కెట్తో తింటూ ఉంటే దాని మజానే వేరు. అంతేకాదు, ఇక్కడ పర్టికులర్గా ఈ రంజాన్ సీజన్ కాబట్టి ఇక్కడ స్పెషల్ బేకరీ ఐటమ్స్ని పెట్టారు. మీరు కనుక చార్మినార్ విజిట్ చేయడానికి వస్తే కంపల్సరీ నిమ్రా కేఫ్ అండ్ బేకరీలో చాయ్ తాగడం మర్చిపోదు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చాలామంది ఇక్కడ చాయ్ తాగుతూ చార్మినార్ బ్యాక్డ్రాప్ని పెడుతూ ఉంటారు. అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కోసం సుమారుగా గంటల తరబడి నిలబడి ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటారు. మీరు కనుక పర్టికులర్గా ఫోటో లవర్స్ అయితే ఇది మీకు బెస్ట్ స్పాట్గా చెప్పవచ్చు. అది కాకుండా మీరు కనుక ఒకవేళ షాపింగ్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే షాపింగ్ చేస్తూ ఇక్కడ చాయ్ తాగవచ్చు. కుల మత విభేదాలు లేకుండా ఇక్కడ అందరూ ఒకే చోట నించొని చాయ్ తాగుతూ సరదాగా మాట్లాడుకుంటారు. అసలు మనకి వాళ్ళు ఎప్పటి నుంచో పరిచయం అన్నట్టు మనతో మాట్లాడుతూ మనతో చాయ్ తాగుతూ అలా సరదాగా కాసేపు గడుపుతూ ఉంటారు. నిమ్రా కేఫ్ బేకరీ అందరినీ ఈ విధంగా కలిపేస్తుంది. ఇది బెస్ట్ స్పాట్ అని ఇంతకన్నా మంచి రీజన్ ఇంకేముంటుంది చెప్పండి. చార్మినార్ దగ్గర బెస్ట్ నాన్ వెజ్ హోటల్ అంటే అది హోటల్ నాయాబ్ అని చెప్తారు. పాయా, నహారీ ఇక్కడ బెస్ట్ సర్వింగ్ డిషెస్గా చెప్పవచ్చు.
హెవీ బ్రేక్ఫాస్ట్ అది కూడా నాన్ వెజ్ తో చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్. అంతేకాదు ఉదయం 4 గంటలకి ఓపెన్ అయ్యే ఈ హోటల్లో నాన్ వెజ్ లవర్స్ అయితే ప్రతిరోజు ఇక్కడ సందడే సందడి అనుకోండి. ఇక్కడ దొరికే మలాయి పాయ ఇంకా ఎక్కడ దొరకదని, అంతేకాకుండా బేజా మసాలా, బేజా ఫ్రై, కీమా, కిచడీకా కట్ట, నహారీ పాయ ఇక్కడ మస్ట్ అండ్ ట్రై డిషెస్ గా చెప్పవచ్చు. మీరు కనుక ఒకవేళ రమదాన్ మాసంలో దొరికే డిషెస్ ని మాత్రమే ట్రై చేయాలని వస్తే ఇక్కడ దమ్కా కీమా, అచారీ చికెన్ అండ్ నాయబ్ స్పెషల్ డిష్ చికెన్ ని కంపల్సరీ ట్రై చేయాలండి. అండ్ రమదాన్ సీజన్లో మాత్రమే ఇది దొరుకుతుంది, మళ్ళీ అది దొరకదు. కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయంట. ఇది కూడా మీకు మధ్యరాత్రి అంటే అర్ధరాత్రి 12 తర్వాత మాత్రమే దొరుకుతుంది, అది కూడా కొద్దిగా టైం పడుతుంది అని అన్నారు. సో ఇక్కడికి మళ్ళీ వచ్చి నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దామని నేను మాత్రం ఇక్కడ బిర్యానీ తిన్నాను. ఎందుకంటే నాకు అప్పటికే చాలా ఆకలేస్తూ ఉంది. ఇక్కడ బిర్యానీ కూడా మస్ట్ అండ్ షుడ్ ట్రై డిష్ అనే చెప్పాలి. ఇది నార్మల్గా ఏ టైంలోనైనా దొరుకుతుంది. రంజాన్ సీజన్లో మోస్ట్ పాపులర్ అండ్ వాంటెడ్ డిష్ అంటే అది హలీం అని చెప్పాలి. అందరూ ఎక్కువగా ఇష్టపడి ఇంట్రెస్ట్ చూపించేది హలీం. అండ్ చార్మినార్ దగ్గర పర్టికులర్గా ఈ షాదాబ్ దగ్గర దొరికే హలీం అయితే అసలు మాటల్లో చెప్పలేము. ఈ రంజాన్ మాసంలో పర్టికులర్గా ఈ హలీంని ఇక్కడ ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. కనుక ఒకవేళ బిర్యానీ అండ్ హలీంని ఒకే దగ్గర ట్రై చేయాలి అని అనుకుంటే ఇది మీకు మంచి స్పాట్ అని చెప్పాలి. ఇక్కడ చికెన్ బిర్యానీ సూపర్గా ఉంటుంది. మరో విషయం ఏంటో తెలుసా, పారడైజ్ బిర్యానీ మీద షాదాబ్ బిర్యానీ చాలా బాగుంటుంది. మీరు కనుక ఒకవేళ ఇక్కడ బిర్యానీ ట్రై చేయాలి అనుకుంటే డబుల్ మసాలా లేస్డ్ బిర్యానీ అని చెప్పండి. అంతేకాదు ఇక్కడ హైదరాబాద్ ఫేమస్ డెజర్ట్ డబుల్ కా మీఠా కూడా మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. చాలా మంది నన్ను అడిగారు కేవలం ఇక్కడ నాన్ వెజ్ మాత్రమే ఫేమసా, వెజ్ రెస్టారెంట్స్ ఉండవా అని అడిగారు. సో మీరు కనుక పర్టికులర్గా వెజ్ అయితే ఇక్కడ మనకి ఆనంద్ భవన్ రెస్టారెంట్ కూడా ఉంది, మీరు కావస్తే ఇక్కడికి వెళ్ళవచ్చు. హెవీగా తినేసి అరగాలి అనుకునే వాళ్ళకి షుగర్ కేన్ జ్యూస్ బెస్ట్ అని చెప్పాలి. చెరుకు రసం మీరు ఎంత తిన్నా కూడా అది తొందరగా జీర్ణం చేసేస్తుంది. ఇక మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి ఈ మిలాన్ జ్యూస్ సెంటర్. మీరు నిమ్రాలో చాయ్ తాగకపోయినా, ఈ మిలాన్ జ్యూస్ సెంటర్లో సలాడ్ ట్రై చేయకపోయినా మీ హైదరాబాద్ ట్రిప్ మొత్తం అసంపూర్ణమనే చెప్పాలి. ఇది ఎ పర్ఫెక్ట్ బ్రంచ్ ఫర్ సమ్మర్. ఇది ఆపోజిట్ టు జమా మసీద్ ఉంటుంది. అండ్ బెస్ట్ డెజర్ట్స్ కి ఇది మస్ట్ విజిట్ ప్లేస్ గా చెప్పాలి. సీజనల్ ఫ్రూట్ జ్యూసెస్, సలాడ్స్, డెజర్ట్స్ ఇక్కడ చాలా టేస్టీగా ఉంటాయి. హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ డెజర్ట్స్ ని ఆస్వాదిస్తుంటే వచ్చే మజానే వేరు. అంతేకాదు ఇక్కడ మట్కాకా సలాడ్, మ్యాంగో మలాయి అండ్ మల్బార్ మలాయి చాలా చాలా బాగుంటాయి. చార్మినార్ దగ్గర కేవలం హోటల్స్ మాత్రమే కాదు, ఇక్కడ గల్లీలో దొరికే స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మీరు కనుక పర్టికులర్గా స్ట్రీట్ ఫుడ్ లవర్స్ అయితే ఇక్కడ చాలా మంచి మంచి స్పాట్స్ ఏ ఉన్నాయి, అవి కూడా మనము మాట్లాడుకుందాము. అయితే హైదరాబాద్ ఫేమస్ అయిన ఈ కోబ్రా స్వీట్ని మాత్రం తినడం మర్చిపోవద్దు. పచ్చి కొబ్బరిని ఈ స్వీట్ని ఒకటేసారి కలుపుకొని తింటుంటుంటే నోట్లో అదో రకమైన ఒక మంచి కొబ్బరి స్వీట్ని తిన్న ఫీల్ చాలా బాగుంటుంది. సో దీన్ని బైట్ చేస్తూ అలా స్ట్రీట్ ఫుడ్ని తిందాం రండి. మీకు తెలుసా ఇప్పుడు టైం మధ్యరాత్రి 2:30 అవుతుంది, కానీ ఇక్కడ ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. జనాలు ఫుల్గా షాపింగ్లో బిజీగా ఉన్నారు. ఇక్కడ కేజీఎన్ వారి బక్రీకా చట్పటా చక్నా చాలా బాగుంటుంది. మీరు కనుక పర్టికులర్గా సూప్ లవర్స్ అయితే ఈ సూప్ని కంపల్సరీ ట్రై చేయాలి. దీన్ని చక్నా అంటారు. ఇది చాలా బాగుంటుంది.
మైల్డ్గా నోట్లో వేసుకోగానే ఒక రకమైన ఘాటు, అది కూడా ఎక్కువ ఘాటు ఉండకుండా చాలా మైల్డ్గా మనము దీన్ని తీసుకున్న 2-3 నిమిషాల వరకు మన నాలుగు పైన ఆ టేస్ట్ అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది, మస్ట్ అండ్ షుడ్ ట్రై డిష్గా చెప్పవచ్చు. చార్మినార్ వచ్చేసాక అల్ఫరూజ్ సోనూస్ వారి కబాబ్స్ తినకపోతే ఎలా? వీరి కబాబ్స్ చాలా బాగుంటాయి. అంతేకాదు దీంతోపాటు పత్తర్కా గోష్ చికెన్ స్టిక్స్ చాలా చాలా బాగుంటాయి. నాకు పర్టికులర్గా వీళ్ళ చికెన్ స్టిక్స్ చాలా బాగా నచ్చుతాయి. మంచి మసాలా ఫ్లేవర్తో లైట్ స్పైసీగా మంచిగా క్రంచీగా ఇవి చాలా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ ఇది మస్ట్ అండ్ షుడ్ ట్రై డిష్. మీరు కావస్తే ఇక్కడ పత్తర్కా గోష్ అండ్ కబాబ్స్ని కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో టైం వచ్చేసి 2:48. సో మనకి 3 గంటలకి అక్కడ పార్కింగ్ క్లోజ్ అయిపోతుంది అనేసి మేము కార్ తీసుకొని మిగతాదంతా షూట్ చేసుకున్నాను. మీకు ఈ ఫుడ్ ఐటమ్స్లో ఏ ఫుడ్ ఐటమ్ నచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇక్కడ ఇంకేమన్నా ఐటమ్స్ బాగుంటే అది కూడా నాకు సజెస్ట్ చేయండి, కంపల్సరీ వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేసి చెప్తాను. సో ఈ వీడియో ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. ఆ వీడియో మళ్ళీ త్వరలోనే రిలీజ్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇంతే అండి. మీ కనుక ఇంకేదైనా సజెషన్స్ చెప్పాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పవచ్చు, నేను కంపల్సరీ వాటికి జవాబు చెప్తాను. అండ్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.